తెలంగాణ అనది కాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది చిన్న రాష్ట్రం అయినప్పటికీ దేశంలోని పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతున్నది ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే పటిష్టమైన ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది ఆర్థిక వనరులను సద్వినియోగం చేసుకుంటూనే వాటిని రెట్టింపు చేయడంపై దృష్టి సారించింది ప్రతి రూపాయిని అభివృద్ధి సంక్షేమం కోసం వెచ్చిస్తున్నది అందులో భాగంగానే వాణిజ్య పన్నుల శాఖలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టింది పన్ను వసూళ్లు అవగాహన కల్పించడం తదితర అంశాలపై దృష్టి కేంద్రీకరించింది వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలతో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి ఇక రాష్ట్రంలో పన్ను రాబడి గణనీయంగా పెరిగింది జిఎస్టి వసూళ్లలో ఊహించని వృద్ధి రేటు నమోదైంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు పదకొండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది కోట్ల జీఎస్టీ వసూలైంది ఈ ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు ఇరవై నాలుగు వేల యాభై రెండు కోట్ల జీఎస్టీ వచ్చింది ఇక అంటే కేవలం ఐదేళ్లలోనే జీఎస్టీ రాబడి డబల్ అయింది రెండు వేల పంతొమ్మిది ఇరవై ఆగస్టులో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఐదు నెలల్లో వసూలైన జిఎస్టి పన్నెండు వేల నాలుగు వందల పదమూడు కోట్లు ఎక్కువ జిఎస్టి వసూళ్లలో మొదటి నుంచి తెలంగాణ ఆశించిన ప్రపంచమంతా కరోనాతో ఆర్థికంగా చితికిపోయిన రెండు వేల ఇరవై ఇరవై ఒకటవ ఆర్థిక సంవత్సరం మాత్రం ఆగస్టు వరకు కేవలం ఎనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు మాత్రమే వసూలైంది ఆ తర్వాత మళ్ళీ యథావిధి స్థాయికి చేరుకున్నది రెండు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆగస్టు వరకు పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక కోట్లు ఆ తర్వాత ఏడాది ఆగస్టు వరకు పదహారు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల జిఎస్టి రూపంలో వచ్చింది ఈ ఆర్థిక సంవత్సరం అనూహ్యమైన వసూళ్లను సాధించింది నిరుడు ఆగస్టు తో పోలిస్తే ఈసారి ఆగస్టు వరకు ఏడు వేల ఏడు వందల ఇరవై కోట్ల జిఎస్టి అధికంగా వసూలైంది కేంద్రంలోని మోదీ సర్కార్ సహకరించకున్న రాష్ట్ర ఆర్థిక ప్రగతికి మోకాలడ్డుతున్న తెలంగాణ మాత్రం సొంత కాలపై నిలబడుతూ బలమైన ఆర్థిక పునాదిని వేసుకుంటున్నది ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పటిష్ట ఆర్థిక ప్రణాళికలతో రాష్ట్రం ఏటికేడు ఆర్థిక వృద్ధిని సాధిస్తూనే ఉన్నది ప్రత్యేకించి జీఎస్టీ వసూళ్లలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే దూకుడు ప్రదర్శిస్తున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్లో ఐదు వేల ఆరు వందల ఇరవై రెండు కోట్ల జీఎస్టీ వసూలైంది నీరిటితో పోలిస్తే ఆరు వందల అరవై ఏడు కోట్లు పదమూడు శాతం ఎక్కువ మేలో నాలుగు వేల ఐదు వందల ఏడు జూన్లో నాలుగు వేల ఆరు వందల ఎనభై ఒకటి జూలైలో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఆగస్టులో నాలుగు వేల మూడు వందల తొంభై మూడు కోట్ల వసూలైంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రూపంలో యాభై వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్లు వస్తాయని బడ్జెట్లో అంచనా వేయగా మొదటి ఐదు నెలల్లోనే ఇరవై నాలుగు వేల యాభై రెండు కోట్ల రాబడి వచ్చింది అంటే బడ్జెట్ అంచనాల్లో మొదటి ఐదు నెలల్లోనే నలభై ఏడు శాతం రాబడి సాగు ఈ ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు నెలలు మిగిలి ఉన్నాయి ఇదే దూకుడు ప్రదర్శిస్తే ఈసారి అంచనాలకు మించి రాబడి వస్తుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు